కొన్ని రోజులుగా అక్కినేని యంగ్ హీరోల ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. నాగ చైతన్య సమంతతో ప్రేమలో పడగా అఖిల్ శ్రేయా భూపాల్తో లవ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు తమ లవ్ మ్యాటర్నే అఫీషియల్గా ప్రకటించకపోయినా తన ఇద్దరు కుమారులు తమకు తగిన జోడీలను ఎంచుకోవటం ఆనందంగా ఉందని కామెంట్ చేయటం ద్వారా నాగార్జున పరోక్షంగా విషయం ఖరారు చేశారు. అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్లో అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు వినిపించబోతున్నాయట. ఇద్దరు కుమారుల వివాహం ఒకేసారి గ్రాండ్గా జరిపేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలలో ఇప్పటి వరకు జరిగిన గ్రాండ్ మ్యారేజీల అన్నిటినీ తలదన్నేలా ఈ వివాహం చేయబోతున్నారని, హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలో వేదిక కాబోతుందని తెలుస్తోంది. దక్షిణాది ఉత్తరాది శ్రీని ప్రముఖులందరూ హాజరైనా సరిపోయేలా విశాలమైన వేదిక ఏర్పాటు చేస్తారట. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ సినిమా మొదలెడతాడో, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. సొసైటీలో ఏదైనా అంశం హాట్ టాపిక్ అయితే వర్మలో ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. వెంటనే ఆ ఇష్యూ మీద సినిమా మొదలు పెట్టేస్తాడు. ఇందులో కొన్ని అనుకున్న ప్రకారమే సినిమాలుగా తయారవుతాయి, కొన్ని మాత్రం అర్థాంతరంగా ఆగిపోతాయి. వర్మ ఇలా పెండింగ్ లో పెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య భారీ హైప్ మధ్య వర్మ మొదలు పెట్టిన వంగవీటి సినిమా పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు జనాలకు అర్థం కాకుండా తయారైంది. ఒకప్పటి విజయవాడ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ప్రకటించగానే విపరీతమైన హైప్ నెలకొంది.